గతేడాది కర్నూలు జిల్లా గోనగండ్ల మండల పరిధిలోని ఎర్రబాడు గ్రామంలో పొలానికి వెళ్తున్న హజీరా అనే అమ్మాయి కామాంధుల చేతిలో హత్యకు గురైంది. గతేడాది ఆగస్టు 17వ తేదీ అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు మెడికల్ రిపోర్ట్ ఆధారంగా ఈ కేసును హత్యగా నమోదు చేసుకున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు సిఐలు ఒక ఎస్ఐ మారడం జరిగింది. ఎమిగనూరు రూరల్ సిఐ మంజునాథ్ ఎర్రబాడు గ్రామంలోని హాజీరా ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోనిగండ్ల పోలీస్ స్టేషన్ ఎమిగనూరు సర్కిల్ కు మారిన తర్వాత కేసుల వివరాలు పరిశీలించడానికి వచ్చామన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి పై అధికారుల ఆదేశాల మేరకు నేరస్తులను పట్టుకుంటామని వారన్నారు. సో 174 కింద కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అనుమానాస్పదంగా ఉన్న అమ్మాయికి సంబంధించి ఏదైనా ఒక మర్డర్ జరిగిండొచ్చు అనే ఒక అనుమానంతో డాక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా దాన్ని మర్డర్ కింద దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని కేసు రిజిస్టర్ చేశారు, మళ్ళీ రిజిస్టర్ చేశారు. సో దాని మేరకే గతంలో ఉన్నటువంటి ఒక డిఎస్పీ గారు, ఒక ఇద్దరు ఇన్స్పెక్టర్స్ అప్పటి నుంచి కూడా దీని గురించి అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చి ఈ యొక్క అనుమానాస్పద మరణము మర్డర్ కింద ట్రీట్ చేసిన దాని విషయంలో ముద్దాయిలు ఎవరైతే ఉండొచ్చు అనే ఉద్దేశంతో రకరకాలుగా ఎవిడెన్సెస్ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇప్పటివరకు కూడా దానికి సంబంధించిన యాక్చువల్ ఎవరైతే చేసుకుంటారో అనేది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. సో ఈ గ్రేవ్ కేసు కావడం వల్ల సో రీసెంట్గా పోయిన నెలలో 19వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క గుణగండ్ల మండలము ఎమ్మిగ్నూరు రూరల్ పరిధిలోకి రావడంతో ఈ యొక్క కేసు గురించి అని చెప్పి నిజానిజాలు అంటే ఏ విధంగా జరిగిండొచ్చు ఏంటి అనేది ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మాట్లాడి సో అది ఎక్కడైతే ఇష్యూ జరిగిందో ఆ నేరస్థలాన్ని కూడా ఒకసారి పరిశీలన చేస్తే దానికి సంబంధించిన కొద్దిగా అవగాహన రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఎర్రబాడు గ్రామానికి వచ్చి ఆ బాధితుల అమ్మాయి యొక్క ఎవరైతే చనిపోయిందో అమ్మాయి యొక్క తల్లితోనూ వాళ్ళ అన్నతోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. సో ఎస్ఐ గారితో పాటు కలిసి ఈరోజు ఆ నేరస్థలం ఏదైతే ఉందో అమ్మాయి ఆ రోజు కనబడిన ప్రదేశానికి అక్కడ కూడా విజిట్ చేసి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏదైనా ఉంటే మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ యొక్క కేసు గురించి దాన్ని దర్యాప్తు చేసేదానికోసము ప్లస్ అసలైన ముద్దాలు ఎవరైనా ఉన్నారంటే దాన్ని పట్టుకోవడానికి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇంకోటి ఏదైనా ఉందంటే కూడా ఆధారాలన్నీ సేకరించి దర్యాప్తు వేగవంతంగా చేయడానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. ఎమిగనూరు రూరల్ ఇన్స్పెక్టర్ బిఏ మంజునాథ్.